కరీంనగర్ జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఫలితాలు వెలువడ్డాయి. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్లలో మరోసారి టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. కరీంనగర్లో గంగుల కమలాకర్ హ్యాట్రిక్ సాధించగా, చొప్పదండిలో సుంకే రవిశంకర్, మానకొండూరులో రసమై బాలకిషన్ రెండోసారి, హుజూరాబాద్లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భారీ మెజార్టీతో గెలిపించారు. విజయంతో జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆనందోత్సవాల్లో వేడుకలు నిర్వహించుకుంటుండగా కాంగ్రెస్ లో నిరుత్సాహం నెలకొంది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ విజయ కేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పై ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ మూడో స్థానంలో నిలిచారు. 2014 ఎన్నికల కంటే సుమారు 10% పోలింగ్ పెరగగా అది టీఆర్ఎస్ కు లాభించింది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు సానుకూలత ఉంటుందని భావించిన టీఆర్ఎస్ గాలిలో ఆయనకు మరోసారి చుక్కెదురైంది. ఇక్కడ పోలైన 1,95,180 ఓట్లను 26 రౌండ్లుగా లెక్కించారు. ప్రతి రౌండు నుండి టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యత సాధిస్తూ వచ్చారు. గ్రామీణ ఓటర్లతో పాటు పట్టణ ఓటర్లు సైతం టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. ఆశీస్సులతోటి ఈరోజు కరీంనగర్లో మూడోసారి గెలవడం అనేది మేమందరం చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాము. ఈ విజయం మా అధినేత కేసీఆర్ గారికి అంకితంగా మేము భావిస్తున్నాం. ఆ సార్కే మేము అంకితం ఇస్తున్నాం ఈరోజు. ఎందుకంటే వారు చేయబట్టే ఈరోజు బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఈరోజు ఓటేసి కేసీఆర్ గారికి మా మద్దతు, ఇలాంటి నాయకులు ఉంటేనే అభివృద్ధి అవుతుందని చెప్పేసి ఈరోజు బ్రహ్మాండంగా కేసీఆర్ చూసి మాకు ఓట్లేసినందుకు కృతజ్ఞత చేసుకుంటూ మాకు సహకరించిన మా యొక్క పాలకవర్గ సభ్యులు, మేయర్ గారు, డిప్యూటీ గారు, గౌరవ కార్పొరేటర్లు, ముఖ్యంగా మా ఎంఎం సోదరులు, బ్రహ్మాండంగా మా ఎంఎం సోదరులు వాలంటరీగా మాట ఇచ్చిన ప్రకారము అద్భుతంగా పనిచేసి ఈరోజు మా విజయానికి దోహదపడ్డ వ్యక్తులు వారికి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞత చేసుకున్నాం. గ్రామాలకు వచ్చేవారికి మా ఎంపీటీసులు, ఎంపీపీలు, సర్పంచ్, జెడ్పీస్ ప్రతి ఒక్కరు కూడా కృషి చేసిన దీంట్లో ఈ విజయవంతం మా కార్యకర్తలు ముఖ్యంగా 2 గంటలు నా కోసము 60 రోజులు నా ఎంపడ తిరిగి కార్యకర్తలు పనిచేసినందుకు కృతజ్ఞత చేసుకుంటాను. ముఖ్యంగా ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి, చాలా విషయాలు మీరు బండి సంజయ్ కానీ పొన్నం ప్రభాకర్ కానీ చాలా ఇష్టానుసారంగా మాట్లాడిండ్రు. వారి స్వార్థం కోసం, వారి రాజకీయం కోసం ఎంత తిట్టానో అంత తిట్టారు, పర్సనల్ తిట్టారు. నేను వాళ్ళని క్షమించేస్తున్నా, ఇవాళ గురించి ఎక్కువ మాట్లాడా. ఎందుకంటే నా ఉద్దేశం ఒకటే, అభివృద్ధి మాత్రమే నా ఉద్దేశం, వేరే ఉద్దేశం కాదు. ఎన్నికలు అయిపోయింది, వాళ్ళ కూడా కాంగ్రెస్ నాయకులు కూడా, కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కు, బీజేపీ బండి సంజయ్ కూడా, మీ యొక్క అధికారం కోసం, నీ గెలుపు కోసం ఇష్టానుసారంగా అడ్డదారులు ఎక్కిరు. నేను అవి దాన్ని డీప్గా పోను. నన్ను కూడా చాలా ఘోరంగా మాట్లాడారు, పర్సనల్గా మాట్లాడారు, బాగా ఘోరంగా మాట్లాడారు. కానీ నేను పర్సనల్ మాట్లాడితే నేను వాళ్ళగా చిల్లర ఉంటాయి కానీ నేను మాట్లాడా. నేను ఎప్పుడంగా దాన్ని జోలుకోను. నా అభివృద్ధి ఏంటంటే నన్ను ప్రజలకు గెలిపించినాను డెవలప్ చేయమని, అదే డెవలప్ చేస్తే తప్ప. కానీ మీరు ప్రతిపక్ష నాయకులు ఇద్దరికి, పొన్నం ప్రభులు బండి ఇద్దరికి చెప్తున్నాను, ఇక్కడ నుంచి అయినా అభివృద్ధి మాకు మాతో కలిసి సహకరించండి, రండి అభివృద్ధి చేస్తాం అందరం కలిసి. ఇంకా మీలో విషయం ఉంటే అంతకన్నా పెద్ద విషయం దాంట్లో ఉంటుంది. కాబట్టి దయచేసి మానుకోండి, మర్చిపోండి. మనం అందరం ఎన్నికల శాశ్వతం ఉండం. ఇక్కడ గెలిపోవడం సహజం. ప్రజలు ఎవరు కొట్టేస్తే వాళ్ళు గెలుస్తారు, గెలిపోవడం సహజం. మన అందరి లక్ష్యము ప్రజలు ఏదైతే ఎన్నుకోబడ్డరో వాళ్ళకి న్యాయం చేయాలి, కరీంనగర్ అభివృద్ధి చేయాలి, పెండింగ్ పై కంప్లీట్ చేయాలి. కాబట్టి ఇంకా మీలో ఓడిపోయిన కూడా విషయం దాక్కుంటే మాత్రము మిమ్మల్ని ఎవరు క్షమించరు. మానకొండూరులో రెండోసారి రసమై బాలకిషన్ గెలుపొందారు. ఇక్కడి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆరిపల్లి మోహన్ మరోసారి పరాభవం చెందారు. రసమై బాలకిషన్ కు 30,681 ఓట్ల ఆధిక్యత లభించింది. సాంస్కృతిక సారథిగా డిప్యూటీ కేబినెట్ హోదాలో పనిచేసిన ఆయనకు మరోసారి ఓటర్లు పట్టం కట్టారు. మానకొండూరులో పురుషుల కంటే ఎక్కువగా ఉన్న మహిళ ఓటర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. ఎంత
మానకొండూరు నియోజకవర్గ ప్రజలందరికీ నన్ను పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రెండవసారి నా మీద నమ్మకంతో నన్ను భారీ ఆధిక్యతతో తిరిగి చాలా భారీ మెజారిటీతో నన్ను గెలిపించినందుకు తప్పకుండా ఈ గెలుపు నాకు ఇచ్చేసి మీరు ఏమేమైతే కావాలని చెప్పేసి నా నుంచి ఆశించారో, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఏమేమి కావాలని చెప్పేసి మీరు అనుకున్నారో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో తప్పకుండా నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తానని మీ అందరికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ 6వసారి విజయభేరి ముగించారు. తన సమీప ప్రత్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై ఆయన 43,440 మెజారిటీ సాధించారు. 2004 నుండి ఇప్పటి వరకు 4 సాధారణ, 2 ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన విజయంపై నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు, వ్యక్తిగత సంబంధాలు, మంచితనం ఆయన గెలుపుకు సోపానమయ్యాయి. నాలుగున్నర సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించినట్టుగా మేము ఫీల్ అవుతూ ఉన్నాం. మా పథకాలు, మా పనితనం, మా నిజాయితీ, మా కమిట్మెంట్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా ఆశీర్వదించి మళ్ళీ మీరే అధికారాన్ని చేపట్టండి, తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేయమని చెప్పేటువంటి బాధ్యత ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. పాత కరీంనగర్ జిల్లా గతంలో మాకు 13 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాల్లో మేము గెలిచాం. ఇవాళ కూడా 11 నియోజకవర్గాల్లో గెలుచుకొని, ఒకటి మా ఉద్యమ సహచరుడు రామగుండలో గెలుచుకొని, ఇవాళ మళ్ళీ గతంలో ఏ సీట్ ఎక్కడైతే ఒక సీట్ గెలిచిందో అదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక సీట్తో సరిపెట్టుకున్నది. కరీంనగర్ మొదటి నుంచి కూడా ఉద్యమంలో అయినా కేసీఆర్ పరిపాలనలో కూడా ప్రముఖ పాత్ర పోషించిన జిల్లా కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో ఈ జిల్లా ప్రజలు మా మీద పెట్టిన బాధ్యతని తప్పకుండా గుర్తుంచుకొని వాళ్ళ రూమ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ జిల్లా పట్ల ఎనలేని ప్రేమ ఉంటుంది కాబట్టి, ఎనలేని మక్కువ ఉంటుంది కాబట్టి వారి సహాయసహకారాలతో ఈ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసి కరీంనగర్ ప్రజల రూమ్ తెచ్చుకుంటాం. అంటే అందరూ కలిసి కూటమిగా వచ్చినా కానీ మీరు ఒక్కరు ఒంటరిగా పోటీ చేసి గెలుపొందారు, ఏ విధంగా సాధ్యమైంది అనుకుంటారు? అసలు కూటమి పక్కకు పెడితే కాలకూటమిలాగా, అంటే విషం చిమ్మి విష ప్రచారాలు చేసి నేను ఎన్ని రకాల ప్రలోభాలకు గురి చేసి నేను 6వ ఎన్నికల కొట్లాడినా 5 ఎన్నికల్లో లేనటువంటి రణగుణ ధ్వనులు, నీచమైన ప్రచారాలు, కుట్రలు, కుతంత్రాలు ఈ ఎన్నికల సందర్భంగా చూసాం. ఇవాళ ఎన్ని పార్టీలు ఒక్కటే వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఇలా విజయదుండి ముగించడం అనేది వాళ్ళ కనువిప్పు కలగాలి, వాళ్ళ గుణపడ నేర్చుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళు చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, అలాంటి కుట్రలు నీచమైన ప్రయత్నాలు చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ పవనాలు వీచాయి. మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభను కాదని సుంకె రవిశంకర్కు టికెట్ కేటాయించారు. అయితే ఆమె ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మేడిపల్లి సత్యం 2వ స్థానంలో నిలిచారు.